ఈ రోజుల్లో సిటిజన్స్ అంతా డైటింగ్ పేరుతో జస్ట్ లైట్ ఫుడ్ మాత్రమే తింటున్నారు. కానీ తెలియకుండా తినేస్తే ఈ హెల్తీ ఫుడ్ వల్ల కూడా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పాలు చాలా లైట్ ఫుడ్ అనుకుంటాం, కానీ ఇవి ఎక్కువగా తీసుకుంటే ఎముకలు విరగడానికి కారణమవుతాయి. ఇక అనారోగ్యం వస్తే చాలు, అంతా కొబ్బరి నీళ్ల వైపే చూస్తారు. కానీ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగటం వల్ల ఒంట్లో బ్లడ్ షుగర్, పొటాషియం పెరిగి స్థూలకాయానికి కారణమవుతుంది. విరేచనాలు నీరసంగా ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లు మనకు దివ్య ఔషధమే, కానీ డాక్టర్ సలహా లేకుండా ఇష్టానుసారం అవి తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు 1 లీటర్ వరకు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇక అరటి పండులో కూడా పొటాషియం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ తింటే గుండె సమస్య, నరాల సమస్యలు పెరిగే ప్రమాదం ఉంది. ఇక ఈ మధ్యకాలంలో బరువు తగ్గడానికి గ్రీన్ టీ తాగుతున్నారు. రోజుకు 2-3 చిన్న కప్పులకు మించి గ్రీన్ టీ తాగితే కాలేయం, కిడ్నీలో సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా వంటల్లో టేస్ట్ కోసం టమాటా తెగ వాడేస్తూ ఉంటాం, కానీ రోజులో ఎక్కువగా టమాటా తీసుకుంటే ప్రీ క్యాన్సర్తో పాటు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక జీర్ణ వృద్ధి కోసం పాలకూర తింటారు. పాలకూరలో ఎక్కువగా ఉండే ఆక్సలేట్ కిడ్నీలో రాళ్లు తయారవ్వడానికి కారణమవుతుంది. కాబట్టి వారానికి 2 సార్ల కన్నా పాలకూర తీసుకోకపోవటం మంచిది. ఇక కాలీఫ్లవర్, క్యాబేజ్, బ్రొకోలీ వంటివి కూడా గరిష్టంగా వారానికి 1-2 సార్లు మాత్రమే తినాలి. కాదని ఎక్కువ తింటే హైపోథైరాయిడిజం పెరిగిపోతుంది. ఇది కూడా స్థూలకాయానికి ఒక కారణమే. ఇక శక్తివంతమైన ఆహారంగా సోయాను చెప్తారు, కానీ దీన్ని ఎక్కువ తింటే ఇది శరీరంలో ఇనుమును గ్రహించేసి రక్తహీనతకు కారణమవుతుంది. సో ఇక నుంచి మీ డైట్లో ఈ లోపాలు లేకుండా చూసుకోండి. అందుకే అన్నారు పెద్దలు, అతి సర్వత్రా వర్జయేతనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.